सिद्दिपेट जिला हुस्नाबाद उद्रिक्त परिस्थितुलु एर्पड्डायि एमएलए क्यांप आफीस मुट्टडिकि प्रयत्निंचारु गौरवेल्लि भू निर्वासितुलु वारिनि टीआरएस कार्यकर्तलु अड्डुकोवडंतो तोपुलाट जरिगि घर्षणकु दारितीसिंदि निर्वासितुलपै पोलीसुलु लाठी चार्ज चेशारु पोलीसुलु कूडा गायपड्डारु सिद्दिपेट जिला हुस्नाबाद गौरवेल्ली रिजर्वायर निर्वासितुलपै मरोसारी लाठीचार्ज जरिगिंदी हुस्नाबाद सतीश कुमार क्यांप आफीस मुट्टडिंचेंदुकु भू निर्वासितुलु प्रयत्निंचारु एक्कडिकक्कड आंदोलनकारुलनु पोलीसुलु अड्डुकुन्नारु हुस्नाबाद बस स्टाण्ड दग्गरलो धर्नाकु दिगारु धर्ना सदर्भंगा टीआरएस नेतलु भू निर्वासितुलकु मध्य वाग्वादं जरिगिंदी पोलीसुलु लाठीचार्ज चेसि आंदोलनकारुलनु चेदरगोट्टारु घर्षणलो ओ महिळ स्पृह तप्पि पडिपोवडंतो आस्पत्रिकि तरलिंचि चिकित्स अंदिस्तुन्नारु घर्षणलो एसीपी कूडा गायपड्डारु సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లి వాసులపై పోలీసుల లాఠీ చార్జికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీల్లేదు అంటూ ఆందోళనలు చేస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై పోలీసులు బలప్రయోగానికి దిగారు కరెంట్ సప్లై ఆపేసి అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి ఆందోళనలు కీలకంగా వ్యవహరిస్తున్న వారిని అరెస్ట్ చేశారు ఆడ మగ తేడా లేకుండా చావ బాదారు మంగళవారం హుస్నాబాద్ బంద్ నిర్వహించింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా బంద్‌లో పాల్గొన్నారు లాఠీ చార్జ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు జీవన్ రెడ్డి తోటపల్లి ప్రాజెక్ట్ కోసం సేకరించిన 1600 ఎకరాల భూమిని గుడాటిపల్లి భూ నిర్వాసితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కుట్ర పూరితంగానే తోటపల్లి రిజర్వాయర్ను రద్దు చేశారని ఆరోపించారు Thank you.
గౌరవేలి ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు టిఆర్ఎస్ నేతలు కలిసి దాడి చేశారని ఆరోపించారు బండి సంజయ్. టిఆర్ఎస్ నేతలే నిర్వాసితులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. నిర్వాసితుల గోసపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. వాళ్ళు ఫామ్ హౌస్ లో ఎక్కడ జాగ్రత్తలేరు, ప్రగతి భవన గుండా జాగ్రత్త రూమ్ ఆడతలేరు. మా తాత ముత్తాత రాత్రి మా సెంటిపెళ్ళ పక్క పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తాం, దానికి అనుగుణంగా మాకు న్యాయం చేయండి. ఆర్ఎండర్ ద్వారా న్యాయం చేయడమా? గతంలో మిడ్ మానే సందర్భం కానీ మల్లన్న సాగర్ సందర్భం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు, దానికి అనుగుణంగా న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ బాధితులు చెప్పినప్పుడు కూడా కనీసం వాళ్ళ బాధలు వినకుండా న్యాయపరమైన వాళ్ళ కోరికలు నెరవేర్చకుండా దౌర్జన్యంగా మొన్న దాడి చేశారు. ఈరోజు ప్రజాసంబద్ధంగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతి నాయకులందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. వాళ్ళు కడుపు రాటి బాధపడుతున్నారు. అందరూ కూడా వాళ్ళ జాగలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, అన్ని పోతున్నాయి. వాళ్ళు బాధపడకుండా వాళ్ళ బాధలు ఉంటే వాళ్ళ సందర్శించడానికి ఒక బాధ్యత అధికార పార్టీ నాయకులు వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ ఇది ఏంటని ప్రశ్నించడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ నిర్వాహతుల మీద పోలీసుల ద్వారా ఈ రోజు గుడ్ల నుంచి తీసుకెళ్ళలేదు. ఆ వ్యూజర్ చూస్తూ తెలుస్తున్నది ఇలా పూర్తి కొట్టుకుంటూ గుడ్ల ముచ్చుకోవాలి తీసుకుపోయారు పోలీసులు పెట్టడం, కనీసం ముసలు కూడా వాళ్ళు కూడా లాఠితో ముట్టడం, కాళ్ళతో వినడం, ఇది ఎంత ఈ మూర్ఖత్వము? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఎందుకు వివరిస్తున్న ఇప్పుడు అర్థం అవుతలేదు. ఈ రోజు ఇంత దంత సిగ్గుపరిచే కూడా కాదు. ఈ రాష్ట్రం గతంలో అన్నాడు వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళ స్థలాలను వాళ్ళ ఆస్తులు కూడా మాకు ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారు, అభివృద్ధికి సహకరిస్తున్నారు, వీళ్ళంత గొప్ప వ్యక్తులు ఎవరు, వీళ్ళు త్యాగ ధరలు చెప్పి అప్పుడు అవసరం అంటే చెప్తున్నారు. అవసరం అంటే కాళ్ళు పడతాడు లేకపోతే చుట్టూ పడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు కలిసి వాళ్ళ నిర్వాసిత మీద దాడి అని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద పోలీస్ యాక్షన్ గౌరవీయులలో జరుగుతూనే ఉంది. కనీసం నువ్వు స్పందిస్తాడు, కనీసం వాళ్ళ పిలిచి మాట్లాడతాను. నీకంటే పీకుడు పడి ఏముందో ముఖ్యమంత్రి చెప్పాలి, అంత బిజీ అండి. ఇది కనీసం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కనీసం స్పందిస్తున్నారు. అరే పేదలు కోరుతున్నారు, పేదలు వసూలు కోరుకుంటున్నారు, పేదలు ఆస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళు సాధ్యంగా సిద్ధపడ్డారు. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? అంటే ఏంటి ఎవరు ఇక పేదలు ఆస్తులు పూసుకుంటారు పుక్కడికే, పేదలు ఇల్లు ఉండడంతో పుక్కడికే. న్యాయం చేయడానికి వస్తే పోలీసుల ద్వారా లాఠీచార్జ్ చేస్తావు. ఇప్పుడు అదనంగా టిఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి దాడులు చేస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు గౌరవేలి భూ నిర్వాసితులు. వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, పోలీసులు కూడా గాయపడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై మరోసారి లాఠీ చార్జ్ జరిగింది. హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. హుస్నాబాద్ బస్ స్టాండ్ దగ్గరలో ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నేతలు భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణలో ఏసీపీ కూడా గాయపడ్డారు. హుస్నాబాద్ పోలీసు సార్ రాక్షసరావు వాళ్ళు మొన్న రాత్రంతా పోలీసులు మనల్ని నిర్వాసనకు కొట్టారు. నేను పగలంతా కొట్టారు. సాయంత్రం మేమంతా పోయిన తర్వాత చివరికి జనవంతు తిరగబడిన తర్వాత పోలీసు ధర్నా చేశాను. ఆ ధర్నా చేసేసరికి పోలీసు దూరంగా ఉండిపోయారు. వాళ్ళకి ఎదురుగానే చెప్పారు, అయ్యా మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళు గాయాలు చూపించారు. ఏసీపీ అంతా ఫోన్లో మాట్లాడి మీకు ధర్నా ఇక్కడ చూసుకుంటామండి అవన్నీ మేము విచారిస్తామని చెప్పారు. హామీ ఇచ్చిన తర్వాతనే మేము ధర్నా విరమించి వచ్చేస్తే ఈరోజు మళ్ళా ఒక పక్క టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వాసనం దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ పిచ్చి కుక్కలు రెండు కొడతా ఉన్నారు. ఇటు కుక్కలు తరుస్తున్నారు, ఇక్కడ అటు తరుస్తున్నారు, కొడతా ఉన్నారు వాళ్ళు. అంటే భూమిని ఇచ్చినటువంటి రైతులపైన నిర్వాసితులపైన వాళ్ళని దేవుళ్ళంగా చూసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళని చిరంజీ కొడతా ఉంది. మీకు కేసీఆరే కదా, నేనే కుర్చీ చేసుకుని ఇక్కడ కడతా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుర్చీ కనపడలా, ఆయన కనపడలా, పోలీసు కనిపిస్తున్నారు, టీఆర్ఎస్ రౌడి కనిపిస్తారు. టీఆర్ఎస్ రౌడీలో పోలీసులు కలిసి రైతులు కొడతా ఉంటే ఇది మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? చాలా అన్యాయం, దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే డీజీపీ దాన్ని పట్టించుకోవాలా, ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షించాలా, ఆడ ఉండేటువంటి మా హోమాన్ని